ఏంటే ఇంట్లో అన్ని పనులుంటే అలా దిగాలు పడి కూర్చున్నాడు నువ్వు? దిగాలు పడి కూర్చోక, ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏముందండి? ఊరికే అండగా నిలిచిన కుటుంబం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందో చూడండి. నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదండి. బాబాయ్, అమ్మా, బాబాయ్. అలా పిలవద్దురా మమ్మల్ని, పక్కనే ఉంటూ గోతులు తగ్గావు కదరా నువ్వు. నీకేం ద్రోహం చేశారా వాళ్ళు? నువ్వు చేసిన ఈ పని వల్ల ఊరే మాట లేకుండా పడిపోయింది. అమ్మాయికి ఇంకో సంబంధం కూడా నిశ్చయం అయిపోయిందిరా, ఇప్పుడు ఎందుకు వచ్చావురా నువ్వు? మళ్ళీ అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావట్రా? నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడతానండి బాబాయ్. అర్థం చేసుకున్నాం బాబు, అందుకేగా మా నెత్తిన కిరీటాలు పెట్టి అలా వెళ్ళిపోయావు. మా మావయ్యను కాదనలేకపోయాను బాబాయ్. మీ మావయ్య మర్డర్ చేయమన్నా చేసేస్తావు మరి? మీరు అనుకున్నంత నీచుడు కాదు మా మావయ్య. ఆయన బంగారం లాంటి మనిషి, ఆయన ఏం చేయమని చెప్పినా ఓ కారణం ఉంటుంది, కానీ దీనికి కారణం ఏంటో తెలియడం లేదు. అయితే కారణం ఏంటో అడిగి తెలుసుకోవచ్చుగా. అది అడగడానికి వెళితేనే నన్ను ప్రాణంలో చూసుకునే మా మావయ్య నా మీద చేయి చేసుకున్నాడు. జరగకూడదేదో జరిగిపోయింది బాబాయ్. నాకు అమ్మా నాన్న ఎవరో తెలియదు, వాళ్ళిద్దరి ప్రేమ నాకు ఇంట్లోనే దొరికింది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను బాబాయ్, మాలతి మీద నేను ప్రాణాలు పెట్టుకున్నాను. మా మావయ్య నన్ను ఎందుకు తీసుకువెళ్ళాడు కారణం మీకు తెలుసు. చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే నన్ను మర్చిపోండి. ఆగవయ్యా, చెప్తాను బాబు. స్వర్ణ, నీకు నిన్న పెళ్లి చూపులు జరిగినట్టుగా ఆ అమ్మాయికి ఇవి బ్రహ్మాండమైన జమీందారు దొరికాడు. పోవి, నీకు వేరే పని. అయ్యో సిగ్గు చూడు. ఏంటి పిల్ల నచ్చిందా? ఊరుకో అన్నా. ఏంటి ఊరుకోవాలా? ఇప్పుడు చెప్పు. బాగుందన్నా. Nonsense arrangement. Sorry, sir. Okay, clear. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలుసు సారా. వాట్ యు నో? ఇండియా విడుదల కోసం జనాన్ని సమీకరిస్తున్న వాసిరెడ్డి వీరయ్య, వెంకటరెడ్డి, మహమ్మద్ అబ్దుల్లా వీళ్ళ ముగ్గురిని పట్టుకుని శిక్షించడానికి లండన్ నుంచి మీరు వచ్చారు దొరా? Yes, I will do it. తెల్లవాళ్ళని ఎదిరించి పోరాడుతున్న మన మీదకి మన వాళ్ళనే ప్రయోగించి మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తున్నారు. తెల్లదొరలు మహా దుర్మార్గులు, వాళ్ళను చూసి మన ప్రజలు భయపడుతున్నారు. అయితే ఇక మనం మైలవరం జమీందారు గారిని తక్షణమే కలవాలి. పదండి, ఆ మహావీరుణ్ణి ముందుగా మనం కలుద్దాం. నిశ్చితార్థం అమ్మాయి ఇంట్లో పెట్టుకుంటారు, ఈయన జమీందారు కాబట్టి ఈ ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇదంతా మన స్వర్ణమ్మ అదృష్టమే. ఏ, ఆయన చూస్తున్నారు, నువ్వు చూడవే, ఊరుకోవే, కాస్త చూడవే, ఒకసారి చూడవే, ఊరుకోవే. మైలవరం చిన్న జమీందారు విజయ భూపతి కుమారుడు వెంకట భూపతి కిన్ను, మాణిక్య భూపతి కుమార్తె స్వర్ణకున్ను శ్రావణ మాసం 12వ తేదీ మిథున లగ్న మందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. అందరికీ సమ్మతమేనా? సమర యోధుల ముగ్గురు మిమ్మల్ని తోడ అంటున్నారు. అలాగా. నమస్కారం. నమస్కారం తమ్ముడు. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న మీకు ఆశ్రయం ఇవ్వటానికి నేనెంతో గర్వపడుతున్నాను. మా ఎస్టేట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీరు నిర్భయంగా తలదాచుకోవచ్చు. కృతజ్ఞులం.
అన్ని ఏర్పాట్లు చేశాం కానీ త్వరా మీరు వెతుకుతున్న ఆ ముగ్గురికి మైలవరం జమీందారు వెంకట భూపతి గారు తన ఎస్టేట్ లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. ఆ విషయం మన కానిస్టేబుల్ కి తెలుసు. వెరీ గుడ్ న్యూస్ సార్. రేపు ఉదయం 9 గంటలకి వెంకట భూపతికి పెళ్లి, దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ముగ్గురిని అక్కడే కాల్చి పారేసొద్దాం. నైస్ ప్లాన్. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో దేవేం వాచమద్రయంత దేవాః తాం విష్ణు. ఇప్పటికైనా ఒకసారి పెళ్లి కొడుకుంచుడవే చూడవే. ఇదిగో అమ్మాయిలు, నా భార్యని మరీ ఏడిపించకండి. ఊరికే సిగ్గుపడిపోతుందండి. తనలా సిగ్గుపడుతుంటే నాకేంటో గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది. ఏంటి అదేంటి? అదంతేలే. ఏమైంది? తెల్లదొరలకి మన స్వతంత్ర యోధుల విషయం తెలిసిపోయింది. నేనెంతో ప్రయత్నించా కాపాడలేకపోయా. ఆ తెల్లదొరలు పోలీసులతో వచ్చి మన వాళ్ళని చంపేయాలని చూస్తున్నారు. ఎలాగైనా రక్షించు బాబు, ఆ యోధుల్ని రక్షించు బాబు. ఆయన నమాజ్ చేస్తున్నారు, ఆయనకి అంతరాయం కలిగించొద్దు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. Come on!
Stop the bike and move! Move, man! చావడంతో ఈ దేశమే ఆనందపడింది. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు మన అయ్యగారికి జీవిత ఖైదు విధించారు. అయ్యగారు జైలుకి వెళ్ళినందువల్ల అమ్మగారు ఎన్ని రోజులు కళ్ళు కాయలు కాచేలా అతని కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయింది. హాయిగా గడపాల్సిన జీవితం అంతా జైల్లోనే ఉండి 55వ ఏట్లో మళ్లీ ఆయన ఈ మట్టిని అడిగింది. రావడం చాలా ఆనందంగా ఉంది అయ్యా. అవునారు గణస్థా గారు, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఇలా చూడు స్వర్ణం, చూడు, ఇప్పుడైనా తలెత్తి చూడవా? ఎందుకు ఏడుస్తున్నా? వయసు అయిపోయిందనా? లేదు. వయసు వృధా అయిపోయిందనా? లేదు. జీవితంలో సుఖాన్ని పోగొట్టుకున్నావనా? లేదండి. మరి ఏడుపుకి అర్థమేంటి? కట్టిన నేరానికి మీకు వంతకుడిగా ముద్ర పడింది. ఆ దౌర్భాగ్యాన్ని తలుచుకుని నేను ఏడుస్తున్నాను. ఇందులో నీ తప్పే ఉంది. అంతా విధిరాతం సరిపెట్టుకోవాల్సిందే మనం నిమిత్తం మాత్రం. ఏంటి స్వర్ణ? అరే నమస్కారం, నమస్కారం. ఏంటి యువకులంతా ఒకసారి వచ్చి పడ్డారు, ఏంటి విశేషం? ఈ ఊరికి మీ వల్లనే కదయ్యా గౌరవం. ఈ ఊరికే గౌరవం తెచ్చిన మీకు ఈ ఊరందరూ మిమ్మల్ని గౌరవించడం మరి అది కదయ్యా. ఏంటి స్వర్ణ, ఈ రోజు నీ చేతి వంట తినాలని ఆశపడుతుంటే వీళ్ళు ఇలా అంటున్నారు? ఇక్కడి నుంచి రోజు నేనేగా మీకు వండి పెట్టేది,
వాళ్ళెంతో అభిమానంగా పిలుస్తున్నారు. ఈ ఒక్కరోజేగా, వెళ్ళి రండి. అంతేనంటావా? అమ్మగారు ఒప్పుకున్నారు, ఏర్పాటు చేసుకోండి. అయ్యా, మిమ్మల్ని ఇంటి వరకు వచ్చి దింపమంటారా? అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా అయ్యా పడిపోతారేమో. అయ్యా